పోషక విలువలు అందించే వరి సాగుపై ఫోకస్ పెడుతున్నారు రైతులు. పంట దిగుబడి తక్కువగా వచ్చినా మార్కెట్లో మంచి రేటు వస్తుందని భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో బ్లాక్ రైస్ సాగుపై ప్రత్యేక కథనం. అనేక ప్రయోజనాలున్న బ్లాక్ రైస్ ను పండిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండంరాజుపల్లికి చెందిన రైతు శంకర్ నారాయణ. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కొందరు రైతులు నల్ల ధాన్యం పండించగా శంకర్ నారాయణ అక్కడికి వెళ్లి వాటిని కొనుక్కొని వచ్చారు. కొన్ని రోజుల పాటు బ్లాక్ రైస్ ను వండుకొని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడంతో అదే పంటను పండించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే గత సీజన్ లో పంట పండించిన శంకర్ నారాయణ ఈ సీజన్ లోనూ బ్లాక్ రైస్ ను సాగు చేస్తున్నారు. మా విలేజ్ లో మా తోటి రైతులు కూడా వాళ్ళు కూడా నాతో అప్పుడప్పుడు వచ్చి ఈ వరి విత్తనాల గురించి సంప్రదిస్తుంటే వాళ్ళకు సూచనలు సలహాలు ఇస్తున్నాను పంట ఏ విధంగా పండియాలి ఎట్లా అని. అయితే వాటి దానివల్ల మనకు వచ్చింది ఏంటంటే అవి తింటే మనకు రాబోయేటువంటి రోగాలు అనేటివి కూడా దరి రాకుండా ఉంటాయి. రెండవది వచ్చిన వాటిని బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఏంటంటే అదే క్యాన్సర్ కానీ ఇంకొంత కొన్ని రకాల జబ్బులను కూడా దూరం చేసే అవకాశం ఉన్నది వాటి వల్ల. బ్లాక్ రైస్ ఆరోగ్యానికి మంచిదంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ బియ్యంలో ఉండే యాంకోసైనిన్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి ఇమ్యూనిటీ పవర్ పెంచుతాయంటున్నారు. షుగర్ క్యాన్సర్ గుండె జబ్బులను నియంత్రిస్తుందని చెప్తున్నారు. శరీరంలో అదనపు కొవ్వును కరిగిస్తుందంటున్నారు. ఇందులో విటమిన్ బి నియాసిన్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ జింక్ వంటి ఖనిజ విలువలు ఎక్కువగా ఉంటాయంటున్నారు అధికారులు. బ్లాక్ రైస్ లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కణాలకు ఉపయోగం జరుగుతుందని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ నల్ల ధాన్యంలో ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా పోషక విలువలు అంటే పోషక విలువలతో పాటుగా ప్రోటీన్లు ఇనుము మరియు జింక్ ధాతు సంబంధించినటువంటి పోషకాలు విరివిగా ఉండడం వల్ల రైతాంగం దీనిపైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇదంతా కూడా చిరుసంచుల దశలో ఉంది. ఎక్కడ కూడా దీనికి ప్రభుత్వ పరంగా ఇంకా ఎటువంటి విడుదల అనేది ఈ బ్లాక్ రైస్ని ఎక్కువగా విడుదల చేయడం జరగలేదు. కొంత దేశీ విత్తనాల రూపంలో కాల బట్టి కానీ మనకు కొంత దేశీ వంగడాలు అనేది అందుబాటులో ఉన్నాయి రైతులకు. అయితే ఈ వరి వంగడానికి తెగుళ్లు ఎక్కువగా రావడంపై పరిశోధనలు జరుగుతున్నాయంటున్నారు వ్యవసాయ శాఖ సైంటిస్టులు. మామూలు వరి కంటే వీటి దిగుబడి తక్కువగా ఉంటుందన్నారు. సాధారణ వరి ధాన్యం ఎకరానికి 30 నుంచి 35 బస్తాల ధాన్యం దిగుబడి వస్తే బ్లాక్ రైస్ 10 నుంచి 15 బస్తాల దిగుబడి వస్తుందంటున్నారు. ధర విషయంలో బ్లాక్ రైస్ రేటు ఎక్కువగా ఉంటుందన్నారు. దీనికి ఇంకా శాస్త్రపరంగా పూర్తిగా దాని మీద మరి పరిశోధన కూడా జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే ఇది రైతు స్థాయిలోనే వాళ్ళు మల్టిప్లై చేసుకుంటూ పోతూ ఉన్నారు. మరి ఇంకా దానికి మెరుగైనటువంటి పోషక విలువలు జోడించాల్సినటువంటి అవసరం కూడా ఉండొచ్చు. కొంత మరి వచ్చేటువంటి తెగుళ్ళు కావచ్చు, ఇతర ఏమన్నా సమస్యలు కూడా వాటి మీద పూర్తి స్థాయిలో మరి ఇంకా దాని మీద పరిశోధనలు జరిగి మంచిగా దానికి దిగుబడి ఇచ్చేటువంటి లక్షణం కూడా కనుక జోడించినట్టయితే ఇంకా ఎక్కువ మొత్తంలో మరి రైతులు ముందుకు వచ్చి దీన్ని సాగు చేసేటువంటి అవకాశం. బ్లాక్ రైస్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మంచి ఆదాయం వస్తుందని చెప్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు.